సుక్కగా ఉన్న ఊర్ని శ్మశానం చేస్తున్నారు కదరా. నీ కొడుకు మారి ఈ ఊరంతా బెమ్మాండంగా మెచ్చుకునేంత గొప్పోడు అవుతాడు. ఇది ఆ తల్లి మీద ఆన. ఎప్పుడు తావుతావు, ఎవరిని కొడతావన్న భయంతో జీవితాంతం నేను కాచి కూర్చోలేదు. ఈ ఏడాది నుండి కస్పూరాలకి తేరే ఎవరని చెప్పినారో ఇప్పుడు మొదటి ఓట్లు ఆల్గే పెట్టారు. ఏంది ఇంకో ఆరు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి కాశీ, వాళ్ళ ఓట్లు మనకి చాలా ముఖ్యం. పెట్టి డాక్టర్ అయిపోయినాక తేరు తీసుకొచ్చి మేమే అప్పచెబుతాం. వచ్చే ఏడాది నుంచి మీ తేరుతో మాకు పల్లెదయ్యా. మందిని కూడబెట్టేవాడి కన్నా ఎవడి వెనకాల మంది ఉంటారో వాడు చాలా ప్రమాదకరం. ఇక వాడిని ప్రాణాలతో వదిలిపెట్టకూడదు. మీరే కోర్టుని గౌరవించకపోతే ఎలా? నేను కోర్టుని గౌరవించట్లేదని ఎవరు చెప్పాను? లోపలున్న కొంతమంది వ్యక్తుల మీద నమ్మకం లేదని చెప్తున్నా. బిడ్డ సంపాదిస్తే ఇంటికి గౌరవం, బిడ్డ సాధిస్తే దేశానికే గౌరవం. మనవాడు దేశాన్ని గౌరవపడేలా చేస్తాడు. జాతర రెండు రోజులు మట్టుకే నా కొడుకు నా మనవలు నాతో ఉంటారా? నీ సంవత్సరం అంతా బతికేది రెండు రోజుల కోసమేరా? ఏ ఊరు స్వామైనా, ఎవరు పూజించే స్వామైనా స్వామి స్వామే. చూడడానికి తెల్ల చొక్క తెల్ల పంచి కట్టుకుని అల్లాహు అక్బర్ అంటూ 5 సార్లు నమాజ్ చేసుకుంటూ న్యాయం ధర్మం సర్దుకుపోయాడు అనుకుంటున్నావా? బొంబాయిలో భాయ్ భాషలు అంటాడురా. మతాన్ని నమ్మితే మనసులో ఉంచుకో, మానవత్వాన్ని అందరితో పంచుకో. ఇండియన్ గా నేర్చుకోవాల్సింది అదే.